హలో, సాంబశివరావు గారా అండి? హలో, హలో, సాంబశివరావు గారా? అవును, ఏం ఎవరు చేస్తారు? మాట్లాడేది? ఎవరో లేండి, చెప్తాను ఒక నిమిషం మాట్లాడి, మీతో కొంచెం మాట్లాడి ఎవరు కాల్ చేస్తాను. మాట్లాడేది? మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మణికంఠ, నాది అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అనంతపూర్ డిస్ట్రిక్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ చెప్పు వినపడిందా? అనంతపూర్ డిస్ట్రిక్ట్ చెప్పు. ఇప్పుడు మీకు కరుణాకర్ గారు వీడియో పెట్టారు, గుర్తుందా? పద్మారావు గురించి, కత్తి పద్మారావు గురించి. కత్తి హలో, పద్మారావు గురించి వీడియో పెట్టాడా? ఆయన గురించి వీడియో దానికి పెట్టారు కదా? కౌంటర్ పెట్టింది. పెట్టారయ్యా, చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆయన ఏంది నువ్వు పెట్టారు. తెగ ఆవేశ పడిపోతున్నావు? ఏంది నేను లేదు, నేను చెప్తాను. వెనక నుంచి వినండి, ఎవరు తరుముతున్నారు? ఏంది కర్ర తీసుకొని ఎవరు తరమట్లేదు, నేను మరి ఎందుకు మాట్లాడేది అట్ట ఉన్మాదిలాగా అట్ట మాట్లాడుతున్నావు? ఎందుకు మామూలుగా లేదు. మాట్లాడదు ప్రశాంతంగా? ఓకే, ప్రశాంతంగానే మాట్లాడదాం. ఉన్మాదిలాగా ఇప్పుడు మాట్లాడుతున్నావు? ఏంది ఓకే ఓకే, నేను ప్రశాంతంగానే మాట్లాడుతున్నాను కదా. ఓకే ఓకే, ఇప్పుడు కత్తి పద్మారావు గురించి ఆయన వీడియో చేశారు కరుణాకర్ గారు, ఓకేనా? మీరు దానికి కౌంటర్ పెట్టారు, ఓకేనా? హలో, పెట్టారు కదా కౌంటర్ మీరు. దాంట్లో ఆయన దళితుల గురించి ఏమన్నా ఒక చోట ఏమన్నా తప్పుగా మాట్లాడటం ఏం జరిగిందా? దళితుల గురించా? అవును, కత్తి పద్మారావు దళితుడు? దళితుడైతే అవును. మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని దళితుని టార్గెట్ చేశారు మీరు. అరే అరే ఎందుకంటే చదువుతున్నాయను చదువుతున్నాయను ఇంత ముందు. ఇప్పుడు రామగోపాలవరం చాలా దారుణంగా మాట్లాడాడు రాముడు గురించి. రామగోపాల్ వర్మ మీ దేవుడి గురించి చాలా నీచంగా మాట్లాడాడు. మరి మీరు రోడ్డు ఎక్కి ధర్నా ఎందుకు చేయాలా రామగోపాల్ వర్మ గురించి? ఎవరు ఎవరంటే మీరే ధర్నా చేసిన వాళ్ళు. రామగోపాల్ వర్మ అంటే మీ అగ్రకులాలకు చెందినోడు అని చెప్పేసి మీరు గమ్ముకున్నారు. అలాగే ఇంకా చాలా మంది బ్రాహ్మణుల్లో కూడా రాముడి గురించి విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో. వాళ్ళ గురించి మీరు ఎందుకు రోడ్డు ఎక్కి ధర్నా చేయలేదు? అంటే కత్తి పద్మారావు దళితుడు కాబట్టి, దళితులు అంటే మీకు అంత చులకన కాబట్టి మీరు అణిచివేయాలంటే కుట్రతోటి మీరు ఈ విధంగా చేస్తారు. మీరు దళితుల మీద మీ గ్రంథాల్లో ఉంది కదా, మీ గ్రంథాల్లో దళితుడు తాగినటువంటి కుండలో నీళ్లు మీరు తాగకూడదు, మీరు వాంతి తెచ్చుకోవాలి. పరాశర స్మృతిలో ఉంది కదా. ఎక్కడ ఎక్కడ మొత్తం రెఫరెన్స్లు పెడతా చూడు, ఒకటి కాదు నీ ధర్మశాస్త్రాలు మొత్తం రెఫరెన్స్లు పెడతా. దళితుడు మాలవాడు తాగిన కుండలో నీళ్లు మీరు తాగితే వెంటనే వాంతి తెచ్చుకోవాలి. మీరు లేదు లేదంటే నీ తెలియపోతే తెలియదు అని చెప్పు. లేదని బాగా నీకు తెలియపోతే తెలియదు అని చెప్పు అంతవరకే. సరే, నాకు తెలీదు. అంటే మీ మీ రాముడు గురించి, మీ దేవుళ్ళ గురించి, మీరు ఈ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వీళ్ళు ఎవరైనా మాట్లాడితేనేమో విమర్శిస్తేనేమో వాళ్ళు ఏమనరు. మీరు దళితుడు ఎవరైనా ఒక మాట విమర్శ చేస్తే మాత్రం మీరు రోడ్డెక్కి గందరగోళం చేస్తారు. మీరు ఇదేంది మతాన్ని అడ్డం పెట్టుకుని దళితుల్ని మీరు ఇబ్బంది పెడతాం కదా? మతాన్ని అడ్డు పెట్టుకుని మీరు దళితుల మీద దాడి చేయటం కదా ఇది? చెప్పు చెప్పు చెప్పు, నువ్వు ఏది నువ్వు చెప్పేది చెప్పు. ఏంటంటే రాము వలన విమర్శించినప్పుడు ఎందుకు ఎందుకు చెప్పలేదు మీరు రోడ్డు? ఓకే, మీరు రోడ్డు ఎందుకు ఎక్కలేదు? మీరు సమాధానం చెప్పు ముందు నాకు. దానికి రోడ్డు ఎక్కేది కాదు, వీడియోలు. రాంగోపాల్ వర్మ మీ రాముడి గురించి, మీ శివుడు గురించి. శివుడిని అయితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? తాలిబాన్ అన్నాడు, మొట్టమొదటి తాలిబాన్ అన్నాడు శివుడు. శివుడు ఒక తాలిబాన్ తో పోల్చాడు, భయంకరంగా విమర్శించాడు. మరి ఆయన గురించి మీరు ఎందుకు రోడ్డు ఎక్కి ధర్నా చేయాలి? మీ కరుణాకర్ గారు, మీరు ఆ ప్రసాద్ గారు, ఆ లలిత్ కుమార్ గారు వీళ్ళంతా కలిసి ఎందుకు ధర్నా చేయలేదు ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి? మబ్బు మనిషి నీకు కళ్ళు ఉన్నాయి, ఎందుకు ఎందుకు ధర్నా చేయలేదు? మీరు చెప్పేది విను. ఏది నువ్వు చెప్పేది? ఏది నువ్వు చెప్పేది? ఏది నువ్వు చెబుతున్నా? మీకు దళితులను అణిచివేయాలని ఒక కుట్ర మీకు. మీకు ఎప్పుడు దళితుల మీద పడేడుతున్నారు మీరు. ఈ రోజు కత్తి పద్మారావు దళితుడు కాబట్టి మీరు ఈ రకంగా మీరు వాళ్ళని దళితుల మీద దాడి చేస్తున్నారు. మీరు దళితుడు మనిషి కాదు, అదే దళితుడు అని చెప్పేసి మీరు రోడ్డు ఎక్కి గందరగోళం చేస్తారు. మీరు అదే దళితుడు, దళితుడు అనేవాడు మనిషి కాదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా నేను. దళితుడు నీళ్లు తాగితే, మీరు దళితుడు తాగిన కుండలో మీరు నీళ్లు తాగితే మీరు ఎందుకు వాంతించుకోవాలి? మీరు ఎందుకు రాశారు ధర్మశాస్త్రంలో? సూత్రుడు ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టే పెంట తిన్నట్టే ఎందుకు రాసుకున్నారు? మీరు కృష్ణుడు దగ్గర ఉండి చెప్పించాడు, ఎందుకు చెప్పించాడు? మహాభారతం అని చేస్తున్న పర్వంలో భీష్ముడు చెప్పించాడు ధర్మరాజుకి, దగ్గరే ఉండి మరి చెప్పించాడు. నువ్వు మాట్లాడేటన్నీ ఏది? నువ్వు మాట్లాడేదాన్ని తెలిస్తే మాట్లాడి తెలుగు మూసుకొని కూర్చోండి. అంత అంత మనకి తెలియదు. మీరు మీరు దళితుల మీద కుట్ర చేస్తున్నారు. మీరు మీరు దళితులు అంటే చిన్న చూపు. మీకు దళితులు అంటే మీరు ఒంటి కాలు మీద లెగుతారు. మీరు దళితులు అందుకే నేను ఖండించాను ఆ వీడియోలో. మీరు అగ్రకులాలుగా పిలవబడే వాళ్ళు ఎంతమంది విమర్శ చేస్తే మీరు రోడ్లు ఎక్కలేదు. మీరు మీరు ధర్నాలు చేయలేదు. ఇవాళ కత్తి పద్మారావు ఒక దళితుడు కాబట్టి ఏమి చేయలేరులే వాళ్ళు. వాళ్ళని అణగదొక్కాలన్న ఒక ఉద్దేశంతో, చులకన భావంతో మీరు ఈ రోజున ధర్నాలని అయ్యాని అని చెప్పి గందరగోళం చేస్తారా? కేసులు పెడతారా? కేసులు పెడతారా? రాంగవలవరం మీద ఎందుకు పెట్టలేదు మీరు కేసులు?
చదువుకుంటే మీరు ఓర్చుకోలేరు కాదు, కళ్ళు కనిపిస్తాయి. దళితులు మంచి 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 వస్త్రాలు కట్టుకుంటే మీరు ఓర్చుకోలేరు. దళితులు చదువుకొని ఉద్యోగాలు చేస్తే మీరు ఓర్చుకోలేరు. మీరు దుర్మార్గులు. మీరు మీరు గతంలో వరే పని వాళ్ళు వినండి. దళితులు దళితులు గతంలో చదువుకోలేదు కాబట్టి మీ ఆటలు సాగినాయి. మీరు చెప్పిన అమాయకంగా నమ్మారు. ఇప్పుడు అట్ట కుదరదు. రోజులు మారిని అంబేద్కర్ పుణ్యం అంట, క్రైస్తవ మిషనరీ పుణ్యం అంట చదువుకున్నాం. మీ కుట్ర కుతంత్రాలు మా ముందు చల్లం. ఇంకా తొక్కి పెట్టి నారదేస్తాం మిమ్మల్ని. పిచ్చిమండగా ఇను ఎవరైనా సరే ఇక్కడ నుంచి మీ కత్తి పద్మరాజు జోలిస్తే మాత్రం ఊరుకో. ఇక చెబుతున్నాను ఇది ఊరుకో. దళితులు జోలిస్తే ఊరుకోనరే. దళితులు జోలిస్తే మాత్రం ఊరుకో. పెట్టుకో ఎప్పుడైనా సరే. అమరప్రసాద్ ఎవరు? అమరప్రసాద్ ఎవరో వాడు మున్నూరు కాపులు అని చెప్పుకున్నాడు ఒకసారి ఫోన్ లో. మున్నూరు కాపులు అని వాడు ఒకసారి ఫోన్ లో చెప్పాడు. వాడిని అడుగు. వాడు ఎవడు? వాడు ఎవడనేది అడుగు. వాడిని ఊరుతూనే చెప్పినాడు. ఏంది నువ్వు చెప్పేది? రాంగోపాలవరం కేసులు పెట్టండి అయ్యా, ధర్నా చేయండి. కత్తి పద్మరావు దళితుడు కాబట్టి మీరు కేసులు పెట్టి ధర్నాలు చేస్తారా? వాడు కుక్కబ్బా, నువ్వు కుక్క ఒప్పుకుంటా? అదే వాడు కుక్క ఎవడు? కరుణాకర్ గారు కుక్కే. కరుణాకర్ గారు కుక్కే కాదంటలేదుగా. నేను లలిత్ కుమార్ గారు కుక్కే కాదంటలేదుగా. అమారా ప్రసాద్ గారు కుక్కే. నువ్వు కుక్కవే. మీరంతా కుక్కలు. నీచో గజ్జి కుక్కలు. మీరు పందులు రా. మీరు బురదలో పడలేడు. పందులు రా. మీరు మీరు పందులు కాదంటలేదుగా. మేము పెట్టుకో ఎప్పుడైనా సరే. దళితుల మీదకి వస్తే మాత్రం ఊరుకో. రే మతాన్ని అడ్డు పెట్టుకొని మీరు రాముని కృష్ణుని అడ్డు పెట్టుకొని దళితుల మీద దాడులు చేయాలని చూస్తే మాత్రం ఊరుకో. ఏడా పడితే వెళ్ళరా. వ్యవహారం గుర్తు పెట్టుకోండి. చూస్తా మాత్రం ఊరుకో. మీరు తగిన విధంగా బుద్ధి చెబుతాం. ఎలా ఎవడను